మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కానుగూడెంలో కొలువై ఉన్నా మా ఊరాల ఎల్లమ్మను కనరోయమ్మ తాసు కానుగూడెంలో కొలువై ఉన్నా మా ఊరాల ఎల్లమ్మను కనరోయమ్మ సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్నా తల్లి కథను మీరు వినరోయమ్మ కాలమందు తల్లి తాసు కానుగూడెంలో పుట్ట మీద ఎల్లమ్మ పునీతంగా వెలిసింది ఆకలికి అలమటించే పసిబాల రూపంలో రేణుక ఎల్లమ్మ భువిలో రమ్యముగా వెలిసింది శేష నీడలో ఉన్న ఎల్లమ్మ ఏడుపిని కైలాసం నుండి శివుడు భూలోకం వచ్చెను ఎల్లమ్మను ఎత్తుకొని పరమేశుడు సంతసించి ఎల్లమ్మను ఎత్తుకొని పరమేశుడు సంతసించి కైలాసగిరికి చేరి గౌరికి చూపించెను సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ అందాల రూపంలో ఉన్న ఎల్లమ్మను పార్వతమ్మ ప్రేమతో తన ఎదకు హత్తుకున్నది పసిపాపను ఆ తల్లి కంటికి రెప్పోలే కాచి ఎల్లవేళలే లోటు రాకుండా పెంచుతుంది ఆకలన్న మరుక్షణం అన్నమే తినిపిస్తూ ఆనందాలతో పార్వతి మురిసిపోతూ ఉన్నది ఎదిగే బిడ్డను చూసి ఎన్నో మాటలు చెబుతూ ఎదిగే బిడ్డను చూసి ఎన్నో మాటలు చెబుతూ కళ్యాణం చేయాలని అనుకున్నది పార్వతి సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ మనసులున్న మాట గౌరి శివుని తోటి పలికెను మాట విని గంగాధరుడెంతో సంతసించెను ఎల్లమ్మకు కళ్యాణం చేయ నిశ్చయించెను దేశాదేశాలకు ఆహ్వానం పంపించెను అందాల ఎల్లమ్మను మనువు చేసుకోవాలని మహామహాచక్రవర్తులే కదలి వచ్చెను జమదగ్ని మునిరాజు కార్తికేయ మహారాజు
జమదగ్ని మునిరాజు కార్తికేయ మహారాజు పోటి పడుతు ఎల్లమ్మను మనువాడా వచ్చెను సురేశన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ మోహంతో ఎల్లమ్మను చూసే కార్తికేయ రాజు పరిణయమే ఆడాలని మనసు పడే మహారాజు జమదగ్ని మునిరాజును వరించెను ఎల్లమ్మ వరమాలను మహారాజు మెడలో వేసెనెల్లమ్మ తన పతిగా జమదగ్నిని ఎంచుకున్న ఎల్లమ్మను చూసి ఆ పరమేశుడు ఎంతో సంతోషించెను ఎల్లమ్మ తనకు దక్కలేదని కార్తికేయ రాజు తనకు దక్కలేదని కార్తికేయ రాజు జమదగ్నిని గూర్చి శివునితో చెడు పలుకులు పలికెను సురేశన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ విషయమాల కించినట్టి పార్వతి పరమేశుడు జమదగ్ని మునిరాజును భూలోకం వెళ్ళమనెను అన్ని విద్యలందు వారి తేరి కైలాసగిరి చేరి ఎల్లమ్మతో వెళ్ళమని ఆజ్ఞాపించెను జమదగ్ని అవమానంతో భూలోకం చేరగా తన పతి వెంటే బతుకని ఎల్లమ్మ చేతోడుగా బాధతోటి ఏడ్చేటి జమదగ్నిని చూసి తల్లి బాధతోటి ఏడ్చేటి జమదగ్నిని చూసి తల్లి కళ్ళీళ్ళు తుడిచి తన ఎదకు హత్తుకున్నది సురేశన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ దీక్షకు వెళ్ళే మునిరాజును చూసి తల్లి నన్నొదిలి పోవద్దని ఎక్కెక్కి ఏడ్చింది అడవిలోన నువ్వు ఉంటే నీకు ఏమి జరిగిన నీతోనే నా బతుకు నాకెట్లా తెలిసేది అనగానే మునిరాజు బాధతోటి వెను తిరిగి అపశకునం పలుకకని ఎల్లమ్మకు చెప్పెను నీ నోటి నుండి వచ్చేటి మాటేది అయినగాని వామా నీ నోటి నుండి వచ్చే మాటేది అయినగాని జరిగి తీరుతుందే ఎల్లమ్మని పలికెను సురేశన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ రాజు ఎల్ల
పెళ్ళమ్మను తన చెంతకు తీసుకొని మల్లె చెట్టు తెచ్చి నువ్వు నాటమని పలికెను. మొక్క వాడితే నేను మరణం పొందినట్టు, లేకుంటే కారడవిలో దీక్ష తోటి ఉన్నట్టు. ఏ క్షణమైనా నేను మరణం పొందిన గాని సత్యం గల్లా బోనం ఏడు బాణ్వలల్లు వండు. విషయం వివరించి రాజు తపో దీక్షకెళ్ళెను. విషయం వివరించి రాజు తపో దీక్షకెళ్ళెను. కారడవిల పుట్ట మీద తపమాచరించెను. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా. అంతట కార్తికేయ రాజు అడవికి వేటకు వచ్చెను. తపో దీక్షలున్నట్టి ముని రాజును చూసెను. తనకు దక్కనెల్లమ్మ ఎవరికి దక్కద్దని మునిరాజు ఎదపైన బాణం సంధించెను. అంతటా మునిరాజు బాధతు విలవిలలాడుతూ పుట్ట మీద కుప్పగూలి రోదిస్తూ ఉండెను. వాడిన మరుమల్లె చెట్టును చూసి ఎల్లమ్మ అయ్యో, వాడిన మరుమల్లె చెట్టును చూసి ఎల్లమ్మ మునిరాజుకు కీడు జరిగినని ఏడ్చెను ఎల్లమ్మ. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. ప్రాణనాథుణ్ణి బ్రతికించుకోవాలని మా ఊరాల ఎల్లమ్మ కైలాసం చేరింది. జ్ఞాననిష్టలున్న పార్వతీ పరమేశుల చూసి తన పతిని బతికించని మనసారా వేడింది. నా భర్త బతికేటి మార్గమైన చెప్పమని తన తండ్రి శంకరుణ్ణి శరణంటూ వేడింది. మాట వినని తండ్రి శివుని చూసి ఆ ఎల్లమ్మ, మాట వినని తండ్రి శివుని చూసి ఆ ఎల్లమ్మ కోపంతో రగిలి రౌద్ర రూపమునే దాల్చింది. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. కోల్పోయి కామా ఊరాల ఎల్లమ్మ చుట్టు పట్టి పరమేశుని నేలపైకి ఈడ్చింది. కోపంతో రగిలిపోతూ అంతటా రుద్రుడు తిండికి బట్టకు నోచక బతకమని శపించెను. కష్టాలతోటి కా బ్రతకమని పరమేశుడు ఎల్లమ్మను ప్రళయకాల రుద్రుడై చూసెను. బాధతోటి ఏడ్చబిడ్డ ఎల్లమ్మను చూసి గౌరీ అమ్మా, బాధతోటి ఏడ్చబిడ్డ ఎల్లమ్మను చూసి గౌరీ తన వడికి చేర్చుకొని మాటలెన్నో చెప్పింది.
చిన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. బ్రతికించే మార్గమే చెబుతా వినమని ఎల్లమ్మతో పార్వతి ప్రేమతోటి చెప్పింది. సత్యం గల్లా బోనం వండితే చాలు నువ్వు నీ భర్త బతికే మార్గమే ఉన్నది విను నువ్వు. ఏడు బాంగాలల్లో బోనం వండి నువ్వు ఎంగిలి కాకుండా నీ భర్తతో తినిపించని తల్లి మాట విని భువికి ఎల్లమ్మ చేరుకొని తల్లి మాట విని భువికి ఎల్లమ్మ చేరుకొని మట్టితోటి ఏడు బాంగలని తల్లి చేసింది. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. చేయి తోటి తల్లి వడ్లనే దంచింది ఎంగిలి కాని నీళ్లతో బోనమండ తలిచింది. ఏడు బాంగ్వలల్లో నిప్పులేని బోనమండ బండ మీద ఎండలో బోనం ఎదపైన నిలిపింది. మలమలమాడే ఎండలో బోనం వండా తల్లి అరిగోసలే వడుతూ అల్లాడిపోతుంది. కల కల కన్నీళ్ళు వెడుతూ మా ఊరాల ఎల్లమ్మ అయ్యో కల కల కన్నీళ్ళు వెడుతూ మా ఊరాల ఎల్లమ్మ తన పతికై సత్యం గల్లా బోనం వండింది. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. బాణ్వలా బోనం ఎత్తుకొని ఎల్లమ్మ అడవి గుండముని రాజును చేరా బయలెల్లెను. కార్తికేయ రాజు మాయ రూపాన్ని ధరించి ఎల్లమ్మను వెళ్ళనీయకుండా అడ్డు వచ్చెను. భవతీ భిక్షాందేహని ఎల్లమ్మను వేడుకొని ఏడు బాణ్వలా బోనం ఎంగిలే చేసెను. మాయారూపం విడిచి కుటిల కార్తికేయ రాజు కార్తికేయ రాజు ఎల్లమ్మ ముందు నిలిచి అపహాస్యం చేసెను. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ. ఎల్లమ్మ కంట నీరు పెట్టుకొని కార్తికేయ మహారాజుకు శాపనార్థమే పెట్టెను.
పగబూని నా బతుకును మంట గలపాలని పతకమేసి నా భర్తను చంపదలచినావనెను ఏనాటికైనా నీ పాపం పండే రోజు వస్తుందిరా కార్తీక రాజంటూ తల్లి వెడలెను ప్రాణాలతో పుట్ట మీద కొట్టు మిట్టాడుతున్నా తన పతి ముని రాజును జేరెల్లమ్మా ఏడ్చింది సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసు గాను ఎల్లమ్మ కథ వినరమ్మా సత్యం గల్లా బోనం వ్యర్థమయ్యే ఎందు బోదు పగబూని కార్తికేయ రాజు మనల విడదీయ పతకమేసి మన బతుకులు నిప్పులే ఓ సింధు సత్యం గల్లా బోనం ఎంగిల ఏమి చేతు నా కళ్ళ ముందేను బలి అయితే ఎట్ల చూద్దు నా ప్రాణం వట్టేసి ఎలాగైన నిన్ను నేను నాదా నా ప్రాణం వట్టేసి ఎలాగైన నిన్ను నేను బ్రతికించుకుంటనయ్య నమ్ము నా ముని రాజా సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ కానుగూడెంలో కొలువై ఉన్నా మా ఊరాల ఎల్లమ్మను కనరోయమ్మా తాసు కానుగూడెంలో కొలువై ఉన్నా మా ఊరాల ఎల్లమ్మను కనరోయమ్మా సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్నా తల్లి కథను మీరు ఫలములెల్లమ్మా చేతికి అందించెను సంతానం కలిగేలా ఫలములరగించమని మునిరాజు ఎల్లమ్మతో ప్రేమగా పలికెను 24 ఏళ్లకు నీ చెంతకు వస్తాను అంతవరకు ఎవ్వరికి చెప్పొద్దని తెలిపెను మాట ఇవ్వు ఎల్లమ్మని మనసారా పలికితాను అయ్యో మాట ఇవ్వు ఎల్లమ్మని మనసారా పలికితాను మన్నించవ ఎల్లమ్మని ఒళ్ళు కన్ను మూసెను సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మ Oh
ఆదిశక్తి అమ్మవారు ఎల్లమ్మ అయినను ఆ తల్లికి అంతులేని బాధలే తోడయ్యెను కష్టాల కడలిని దిన తల్లికి అయిన వారు ఉన్నగాని అనాథగా మిగిలింది సకల సుఖాలెన్నెన్ను అనుభవించే తల్లికి భోగభాగ్యాలతోటి తులతూగే తల్లికి తిండికి పట్టకు నోచక బాధలనుభవించింది తల్లి తిండికి పట్టకు నోచక బాధలనుభవించింది అంతులేని వేదనను సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా పడ్డముని రాజును మనుపు చేసుకున్నది మమతలున్నా తండ్రితో బతుకు అనుకున్నది తండ్రి మాట వినకుండా ముని రాజుతో పయనమై అడవిలో నా తల్లి అరిగోసలు పడ్డది కష్టమైన ఇష్టమైన మునిరాజుతో బతుకంటూ సత్యం గల్లా తల్లి సర్వం కోల్పోయింది కారడవిలో ఆ తల్లి కష్టాల పాలై కారడవిలో ఆ తల్లి కష్టాల పాలై కరుణాగుణముతోటి బాధలనుభవించింది సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా రాజు చితిని కాల్చి మావురాల ఎల్లమ్మ దుఃఖంతో అడవి గుండ బయలెళ్ళిపోయెను మునిరాజును తలుచుకొని ఐదు ఫలాలను తిన్న కొంతకాలానికి ఎల్లమ్మ చూలాలయ్యెను ఐదు గురు బిడ్డలకు జన్మనిచ్చి ఆ తల్లి వారి పోసిన ఊళ్ళో మునిరాజును చూస్తుంది ముద్దుల బిడ్డలాలన పాలనను చూస్తూ తల్లి ముద్దుల బిడ్డలాలన పాలనను చూస్తూ తల్లి వారి ఆట పాటలతో బాధలనే మరిచింది సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా అంతా పెరిగి పెద్దవారుగా మారెను పరశురాముడింటిలోని పనులన్నీ చేస్తుండెను అందాల రూపంతో ఆజాను బాహుడైన అరవింద నేత్రాల కొడుకు పరశురాముడు తోటి పిల్లలతోటి బొంగరాలు ఆడంగా గురి తప్పి బాలుని శిరసునే తాకింది జల జల రక్తం ఏరులై కారుతూ ఉండంగా అయ్యో జల జల రక్తం ఏరులై కారు
శేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుకాలు ఎల్లమ్మ కథ వినరమ్మ. పరుశరామ ఏలరని కింత పొగరు తండ్రి లేక పుట్టి మమ్ము చంపుక తింటున్నావు. ఓరోరి దుష్టుడని పాపం పండే రోజు ఎప్పుడు వచ్చును మమ్ముల పీక్కొని తింటున్నావు. బాలుని తల్లి కోపం తోటి పరుశరాముని తిడుతుండంగా రాముడు ఎల్లమ్మను చేరెను. ఓ తల్లి మమ్ములను నీవేలా కన్నవంటూ, ఓ తల్లి మమ్ములను నీవేలా కన్నవంటూ మా తండ్రి జాడలు చెప్పని రాముడు అడిగెను. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుకాలు ఎల్లమ్మ కథ వినరమ్మ. పరశురాముడు కోపంతో ఎల్లమ్మకు గోసలెన్ను పెట్టెను. నా తండ్రి జాడ ఇంకా ఎట్లనైనా చెప్పాలి, లేకపోతే నా చేతిలో ఇప్పుడు నీ చావేలే అంటూ పరశురాముడు ఆవేదనతోటి గొడ్డలితో వేటు వేయ ముందు పురికి వచ్చెను. అంతటా ఎల్లమ్మ అడవిలోకి పరిగెత్తే అలమటిస్తూ అడవిలోన తల దాచుకున్నది. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుకాలు ఎల్లమ్మ కథ వినరమ్మ. మంటూ తల్లి దిక్కులనే చూస్తూ పక్కున చేర్చుకునేవారు లేరని ఏడ్చింది. తన తండ్రి పరమశివుని మదిలో తలవంగా కైలాసగిరివాసుడు భూలోకం వచ్చెను. బిడ్డ బతుకు చూసి శివుడు బాధ ఎంతో చెందెను. తన తోడుగా తీసుకొని కైలాసం చేరెను. ఎల్లమ్మను చూసి గౌరి ఎక్కెక్కి ఏడ్చింది, ఎల్లమ్మను చూసి గౌరి ఎక్కెక్కి ఏడ్చింది, నేనే మీ చేతునని ఒడికి చేర్చుకున్నది. సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుకాలు ఎల్లమ్మ కథ వినరమ్మ. కోపంతో పరశురాముడవంతా గాలించి కైలాసంలోన్న తల్లి జాడ తెలుసుకున్నాడు.
కైలాసా గిరిజేరి ఎల్లమ్మ జుట్టు పట్టి పరశురాముడు నేల పైకి ఈడ్చుకొచ్చెను ఎల్లమ్మను చెట్టుకు కట్టేసిండు అప్పుడు చుట్టూ మంటలే పెట్టి అరిగోసలు వెడుతుండు చెప్పరాని తిప్పలెన్ను ఎల్లమ్మకు పెట్టినా నోరు విప్పలేదు తండ్రి జాడ నాకు తెలువదంటూ సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా లేక తల్లి పాతాలం చేరుకుంది పరశురాముని కంట పడకుండా దాక్కుంది మనోనేత్రం తోటి ఎల్లమ్మ జాడ తెలిసి పరశురాముడెల్లమ్మను బయటకు రప్పించెను ఎల్లమ్మ ఆదిశక్తి అమ్మవారి రూపంలో బయటకొచ్చి రాముని యద పైకాలు వేసెను కోపంతో ఊగిపోతున్న తల్లిని చూసి కోపంతో ఊగిపోతున్న తల్లిని చూసి మన్నించని పరశురాముడే వేడుకొనెను సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా శాంతించి బిడ్డల్ని చూసింది తన తండ్రి జాడల్ని రామునికి తెలిపింది పగబూనిన కార్తికేయ రాజు గూర్చి ఆ తల్లి వివరంగా తన కొడుకు రామునితో పలికింది గండ్రగొడ్డలితో పరశురాముడు బయలెల్లెను కార్తికేయ రాజుతో ఘోర యుద్ధమే చేసెను కార్తికేయ రాజు తల నరికి చేతవు నిండు కార్తికేయ రాజు తల నరికి చేతవు నిండు ఆవేశంతో రాముడు ఎల్లమ్మను చేరిండు సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను కథ వినరమ్మా తల్లి దీవెనా పొంది కొడుకు పరశురాముడు తన తండ్రి జాడకై పయనమైపోయిండు తమ్ముళ్ళతో గూడి అడవిలోన గాలించి తన తండ్రి అస్థికల జాడ తెలుసుకున్నాడు సంజీవి పుల్లతోటి అస్థికలను తాకించి తన తండ్రిని మరలా బతికించే పరశురాముడు తండ్రితోటి గూడి తన తల్లి చెంత చేరెను తండ్రితోటి గూడి తన తల్లి చెంత చేరెను సంతోషంతో నిండిన తల్లి మోము చూసెను సురేషన్న సేవలతో సుశీలంగ వెలుగుతున్న తాసుగాను ఎల్లమ్మ కథ వినరమ్మా
పొంది పరశురాముడు పాదాలకు మొక్కి మన్నించమని వేడెను. మంచి రోజు చూసి తన తల్లిదండ్రులిద్దరికి నాగవెల్లి దరిపించెను కొడుకు పరశురాముడు. ఎల్లమ్మ అంతర్ధానమ్మైపోయెను, శిలరూపంగా మారి లోకాన వెలిసెను. తన్మయత్వముందే భక్తులను చూసి ఎల్లమ్మ దాసుకారు కూడే మందు దివ్యంగా వెలిసెను. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న దాసుకాను ఎల్లమ్మ కథ వినరమ్మ. ఊరాల ఎల్లమ్మ మహిమ నిన్ను చూపిస్తూ ఎల్లయ్యా ఎల్లమ్మల భక్తికి పులకించింది. మారెమ్మ మనసు నింద నిలిచి ఉండి ఆ తల్లి మంగళంగా ఈ భువిలో వరములే కురిపించింది. సురేషన్న నిర్మించిన ఆలయాన కొలుగుదీరి వెంకయ్యా మల్లమ్మల పవిత్రతకు నోచుకుంది. అందాల గర్భగుడిలో అఖిల జగము ఏలే తల్లి, అందాల గర్భగుడిలో అఖిల జగము ఏలే తల్లి, సకల సిరులలిస్తూ సురేషన్న సేవలుందుతుంది. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుకాను ఎల్లమ్మ కథ వినరమ్మ. పూజలెన్ను పొందింది సువర్ణ వర్ణములు అయిన ఆశీర్వచనాలతో సుమచరిగా మందిరాన ఎల్లమ్మ వెలుగుతుంది. సురేషన్న సేవలతో వేల పూలమాలతో సుశీలంగా తల్లి ఈ భువినే ఏలుతుంది. అఖండ దీపాలతోటి అభినవ కాంతులతోటి తల్లి, అఖండ దీపాలతోటి అభినవ కాంతులతోటి ప్రచండంగా జ్యోతక్కా సేవలెన్ను పొందుతుంది. సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుకాను ఎల్లమ్మ కథ వినరమ్మ. బండారు తెచ్చి ఆ తల్లిని సేవించి పరమ పావనంగా తల్లి పట్నమేసి పులకించి పావన రూపిణి నిజనము భక్తితోటి దర్శించి బోనాలతో ఆ తల్లిని ప్రీతితోటి కీర్తించి ధ్వజ స్తంభం ఎదుటన గండా దీపాలు పెట్టి పూతరాజు వేషాలతో పుడమిలు వేడుక చేసి సురేషన్న భక్తి పూజ చేసేటి సమయాన జనులారా, సురేషన్న భక్తి పూజలే చేసే సమయాన పులకించి దర్శనమిచ్చును తల్లి లోకాన. సురేషన్న
సేవలతో సుశీలంగా వెలుగుతున్న తాసుకాలు ఎల్లమ్మ కథ వినరమ్మ సురేషన్న సేవలతో సుశీలంగా వెలుగుతున్న తల్లి కథను మీరు వినరు అమ్మ తాసుకాలు గూడెంలో కొలువై ఉన్నా మా ఊరాల ఎల్లమ్మను కనరు అమ్మ మా ఊరాల ఎల్లమ్మను కనరోయమ్మా